తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వెంటనే విడుదల కావాలని కోరుకుంటూ సూళ్లూరుపేటలో మంగళవారం సర్వమత ప్రార్థనలు చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న మసీదులో, చర్చిలో, అలాగే అభయశంకరుని ఆలయంలో ప్రార్థనలు పూజలు చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి హత్య కేసులో బెయిల్ ఇచ్చారని, కానీ ఆధారాలు లేని కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించి ఉన్నదంతా ఊడ్చుకొని పోయేటట్లు జగన్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాళ్, తడమండల టీడీపీ అధ్యక్షులు కామిరెడ్డి మురళీరెడ్డితో పాటు మునిరాజా, వేనాటి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత మాస దినాలుగా ఇన్స్టిట్యూట్స్గా ఎన్టీడీలో చేసినట్లు చేయించినటువంటి న్యాయ పోరాటం కొరకు, దేవాదీక్ష కొరకు ఈ సభలో జ్ఞాపకం చేస్తున్నాను. మొహమ్మద్ ఏంటండి, ఆంధ్ర సంయుక్త రాష్ట్రానికి 1 సంవత్సరాలుగా లేదా ముఖ్యమంత్రిగా పరిచయం చేసి మీ ముందున ఆంధ్రప్రదేశ్లో నదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన 97 రాష్ట్రులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి కొరకు వారి యొక్క సత్యమని ఇద్దరు గత 40-45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అనేక రీతిగా మీ రాష్ట్రుని మీరు వాడుకున్నారు, నిలబెట్టారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంకర 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 శంభో శంకర శంభో శంకర 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 మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 31 రోజు దాటిపోయిన సందర్భంగా ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో మసీదులో మరియు చర్చ్లో సాయంత్రం మా ఆఫీస్ దగ్గర శివుడికి పాలాభిషేకం కూడా, వారికి ఎల్లవేళలా మంచి ఆరోగ్యం, మంచి తీర్పు రావాలని చెప్పి వారి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. 31 రోజు మేము దీక్షలో కూర్చొని, రిలే నిరాహార దీక్షలో కూర్చొని సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందు దీక్షలో కూర్చొని మా సంఘీభావం తెలపడం జరిగింది. మా వేడుకోలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం, ఒక మర్డర్ కేసులో బెయిల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి అవినాష్ రెడ్డికి. ఇది ఎవరిని చంపింది కాదు, ఇంకొక రకంగా దూషించింది కాదు, ఏది జరిగింది కాదు, ఏ ఆధారాలు లేకుండా అక్రమంగా మా నాయకుడిని 31 రోజు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా, వాష్ చేయకుండా, అది ఎట్లా చెప్పాలో కూడా తెలియకుండా ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఈ గవర్నమెంట్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పి జైల్లో పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ సాక్షులను ప్రభావితం చేయరాని మేము అడుగుతున్నాం. ఆ సాక్షులకు అందరికీ వాళ్ళ ప్రాణానికి హాని లేదా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అందుకని ప్రజలందరూ కూడా ఇది కేవలం పొలిటికల్గా మోటివేట్ చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో
ఈ అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఆయన ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి మళ్ళా ఈ రాష్ట్రాన్ని అధోగతి పెట్టించి ఉన్నదంతా కూడా ఊడ్చుకొని పోయే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన విషయం అని చెప్పి మిమ్మల్ని అందరూ వేడుకుంటూ అందరూ కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపి జరుగుతున్న పరిణామాలని అందరూ గమనించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం.